హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫార్మసీ టుడే ఈరోజు వీడియోలో కాల్షియం యొక్క ఉపయోగాలు మరియు కాల్షియం లోపించడం వలన కలిగే లోపాలు మరియు కాల్షియం లభించే పదార్థాలు మరియు కాల్షియం గురించి చాలా వివరంగా తెలుసుకుందాము ముందుగా ఒక స్మాల్ కేస్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే కాల్షియం శరీరంలో ఉండే అత్యంత సమృద్ధికరమైన ఖనిజాన్ని మనం కాల్షియం అని అంటాము కాల్షియం మన శరీర బరువులో ఒకటి నుండి టూ పర్సెంట్ వరకు ఉంటుంది మరి కాల్షియం యొక్క ఉపయోగాల గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఈ కాల్షియం ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది అంతేకాకుండా ఈ కాల్షియం కండాల పొలాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఈ కాల్షియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఈ కాల్షియం హృదయ స్పందనను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోస్తుంది ఈ కాల్షియం రక్త ప్రవాహంలో ఇతర ఖనిజాల పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ స్థాయిని నిర్వహిస్తుంది అంతేకాకుండా ఈ కాల్షియం బోల్ ఎముకల వ్యాధి ఆస్ట్రియోఫెనేసియా వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం ఈ కాల్షియంని ఔషధంగా చూపిస్తారు అంతేకాకుండా ఈ కాల్షియంను అధిక రక్తపోటును నిందిస్తుంది శరీరంలో ఉండే అత్యంత సమృద్ధికరమైన ఖనిజం కాల్షియం మరి కాల్షియం లోపించడం వలన కలిగే లోపాల గురించి చెప్పినట్లయితే ఈ కాల్షియం లోపిస్తే ఆర్థరైటిస్ అనేవి రావచ్చు అంతేకాకుండా ఆస్టియోఫోరసిస్ అనే వ్యాధి వస్తుంది కొంతమందిలో కండల తిమ్మిరి కూడా రావచ్చు అంతేకాకుండా గోర్లు బలహీనంగా ఉండడం అంతేకాకుండా పీరియడ్ సమయంలో ఎక్కువ నొప్పి అనేవి రావచ్చు అంతేకాకుండా తలనొప్పి డిప్రెషన్ అనేవి ఈ కాలుష్యం లోపించడం వలన రావచ్చు అంతేకాకుండా ఈ కాల్షియం లోపించడం వలన గుండె వేగంగా కొట్టుకోవడం అనేవి కూడా జరగవచ్చు కాల్షియంతో పాటు విటమిన్ డి త్రీ కూడా చాలా అవసరం ఎందుకంటే విటమిన్ డి త్రీ కాల్షియంను పనిచేసేలా చేస్తుంది కాల్షియంను అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో కిడ్నీ సమస్య అనేది రావచ్చు అదేవిధంగా ఈ కాల్షియంను ఎక్కువ తీసుకుంటే ఎముకల్లో పట్టుత్వం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోవడం లేదా బలహీనపడతాయి అంతేకాకుండా కాల్షియం ఎక్కువ అయితే గుండె సంబంధిత సమస్యలు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది కావున కాల్షియంను ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి చేసుకోవడం మంచిది మరి కాల్షియం లభించే పదార్థాలు గురించి చెప్పుకున్నట్లయితే సాధారణ ఆకుపచ్చ కూరగాయలు పాలు పెరుగు బ్రోకలి బీట్రూట్ కూర అరటి సోయాబీన్ గుడ్లు చేపలు బాదం జీడిపప్పు మజ్జిగ వంటి పదార్థాల్లో ఈ కాల్షియం చాలా బాగా లభిస్తుంది అంతేకాకుండా ఈ కాల్షియం పెద్దలకు టాబ్లెట్ల రూపంలోనూ పిల్లలకు సిరప్స్ రూపంలో మనకు లభిస్తుంది ఈ కాల్షియం కండాల బలాన్ని మెరుగుపస్తుంది అంతేకాకుండా నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్